ఏ మళ్ళీ మన ఫ్రెష్ బాడీ ఈ బాడీ దాని లోపల ఆత్మ పాతాత్మ తీసేసారు కొత్తది బాడీ ఇది మన శామి తీసుకొని రావుతుంది పల్లె ఫస్ట్ తీసుకునే వాళ్ళు బాధపడుతున్నాడు అయిందమ్మా మీ కాయిన్ అలానే ఉండదు కాయిన్ टेट्रा मिल्क रील पाल इंत मुंकेमु रेप अंटे थर्ड के शबरीमला पेस्टर अंदकनी इवा पैकिंग अने स्टार्ट पलवक हेयर बैंड पेट्टुकुंदी इवाल बट्ट लाइट एंडला एंडुतुन्नाई चूपिस्तां मद्दित स्वामी वाले इरुमुडि कट्टुकुन्नाक श्याम स्वामी इरुमुडि कट्टुकुन्नाक अंटे वाळ्ळ स्नाक्स अयिते पेट्टिनां बस्सुलो तिननीके एमेम तेच्चुकुर मम्मी ओ वाव 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 वीलुकना स्नाक्स ओपन चेयर ओपन मन इंटा श्याम स्वामी नवे नीके मम्मी नी बा मिलकला मैं हापी पिज्जा आड़ तीस डबल के हाफ हाफ नी का हाफ चल का हाफ ये हाफ हाफ कदा मल सीता नीसरा लेदा अभी 500 इप्पुडु इदि वच्चिन ఒక 200 మనం వచ్చిన 500 మేం దచ్చిన 500 సామీడికి ఎంత 300 ఇచ్చినాం ఇగ మమ్మీ ఎందుకు అమ్మా డివైడ్ చేసుకోరు సీతన్నకైతే వద్దన్నాడు సీతన్న దీక్ష అంటే సీత లెవెల్ ఇయర్స్ కదా సీహిత అయితే ఏం తీసుకోనని చెప్పిండు మామూలుగా ఏది వర్తే అంటే స్వామి అదే వీళ్ళు ఇరుముడి కట్టుకున్నాక బట్ చిన్న పిల్లలు కదా అడ ఉంటే లేవనేసి పెట్టినాము శ్రీ స్వామి అయితే దీక్షలు ఉంటాడు కాబట్టి ఆయన స్వాములు ఏది తింటారో అదే తింటా అని చెప్పిండు ఇగో ఇడ స్వాములే ప్యాకింగ్ అవుతున్నాయి ఇగోడనేమో బ్రష్లు పేస్ట్లు డబ్బాలు వాళ్ళే అవి మన కొరియర్ ప్యాకింగ్లు ఇవి వచ్చేసి పప్పులు ఉప్పులు సామాన్లు ఇవి వచ్చి ఆయిల్ ఇవేమో టెట్రా మిల్క్ తీసుకోతురీల్ పాలు ఇక మా సాంబార్ సామి అయితే ఇరకాయలు తింటుండు ఆర్డర్లో తీసుకుంటలేడు అత్తమ్మ కరేపాకు ఇస్తుంది బాటిల్స్ అట్టేసిరమ్మ మేడ ఏంది శివస్వామి ఏమో అంటున్నావు అంట ఒకసారి మళ్ళా ఇంతకు ముందుకు ఏమన్నావు అంట అయ్యో అగరబత్తి గిలబెట్టిపోయింది స్వామి గెలబెట్టక ఏరీలిగో ఇక్కడ వాటర్ బాటిల్స్ అంటే వాటర్ తీసుకోతురు మన పూజ కొన్ని మిగిలినది ఇంకా కొంతమంది స్వాములు వీళ్ళకి వాటర్ బాటిల్స్ డొనేట్ చేసిర్రు రైస్ బ్యాగ్ వేరే డొనేట్ చేస్తారు ఎవర్ బిజీలా వాళ్ళు ఉన్నారు అందరూ నాకు ఒక్కొక్కనికి పని లేదు గుర్సాం కదా మా శివసాం ఒక్కొక్కనికి పని లేదు అందరు పనులు ఉన్నాయి ఇక మమ్మీ కాళ్ళ నొప్పి ఉన్నా కూడా పని చేస్తూనే ఉంటాడు ఇగో వెజిటబుల్స్ ఇతే అన్ని తెచ్చేసుకుని ఇప్పుడే అంటే అక్కడ దొరుకుతాయా లేదా అనేది ఐడియా లేదు కదా అంటే ఒకవేళ ఉన్నా కూడా రేట్లు ఎక్కువ తక్కువ ఉంటాయి అన్ని బస్సే కదా అని అన్ని అయితే ప్యాక్ చేసుకుంటారు చిన్న గ్యాస్ నింపించుకురు ఇది ఉట్టి ఛాయ్ పెట్టుకోవడానికి పెద్ద గ్యాస్ ఒక పెద్ద పొయ్యి బరుము వస్తుంది ఇవి డబుల్ పెట్టుకున్నారా సార్ ఇయ్యంగనే 50,000 పెట్టుకుంటున్నా 40,000 పెట్టుకుంటున్నా మంచి బ్యాగ్ పైసలు పాదం తీసుకో మాకు కూడా రాదు
మొత్తం గుసు స్వామి గుసు అవును గుదలే పై అసలు కొట్టని కొడుతుంది స్వామి బ్యాగ్ తీసుకోండి కడలి ఒక కడలి స్వామి దా కృష్ణ అదిత స్వామి సామి మామకి ఎన్నో కావాలంట పైసలు పూలు పెట్టొద్దులా పైసలు పెట్టాలా పూల రెక్కలు ఎన్నుంటే పైసలు అన్ని మామకి ఎన్నో కావాలంట ఎన్ని కావాలి ఈ రెండు పక్కల జాగ్ ఉంది కదా సున్నాలు పెట్టుకో మామ సామికి 50,000 తీసుకోవాలా దశబర్మలకి మళ్ళీ 1,000 రూపాయలు సరిపో ఇంకొక ఇంకొక 3,000 పెట్టు కట్టగట్ట పెట్టాలి మొత్తం ఇంకా 3,000 పెట్టాలి శరణ్ గుర్తు దగ్గర పెట్టింది మళ్ళీ సన్యాకొద్దా అయ్యప్ప తీసుకోవద్దు సన్యాకం చేరుకోద్దా అన్ని గుంజుతా ఉన్నాడు మంచి తీసుకునే వాళ్ళు బాధపడుతున్నాడు కన్నసామితో అంత వచ్చినా చాలు మాకు మాకెందుకు సామి బాధ మా ఇంటికి ఇంత పెద్ద గజ స్తంభం ఉందాక ఏమైనా తక్కువ అయితే గురుసామి చూసుకుంటాం చాలు ముఖేషి చాలు అని చెప్పు ఏమంటారు మంచి తీసుకో మంచి తీసుకురాలని చెప్పు మా మమ్మీ ఏమంటారు పాదం తీసుకో మమ్మీ నువ్వు పాదం తీసుకో మమ్మీ తీసుకో నువ్వు తీసుకో మమ్మీ పాదం తీసుకో స్వామి పాదం తీసుకో స్వామి ఏమి గురుసామి చూస్తా నువ్వు ఎత్తుకుంటావా ఎత్తుకోవా నడుస్తా స్వామి నాకు డాక్యుమెంట్లలో వీడియోస్ పంపిరు అడికేంచి వగీలు ఆడొద్దు మమ్మీ నడుస్తూనే ఉంటది బక్క అయిపోయింది స్వామి నువ్వు ఎత్తుకోవాలి మేము వేరే చావిందారు పంపించాలని చెప్పి కొడితే స్వామి టైం ఏం చేయాలి అర్థం కాక ఆడుకుంటారు
అలానే ఉండదు కాయిన్. ఇది శశి పెట్టించే సార్ అది సార్ అది తీసుకో సార్ శ్రీకాంత్ అయ్యా సామి అది తీసుకో ఇచ్చి పాదం తీసుకో పాదం తీసుకో అమ్మ పాదం తీసుకో అమ్మో అమ్మో వీళ్ళకి సాములకు సాములే ఇస్తుర్రు ఇక అంతే మళ్ళీ రేపు అంతా హడబడి అవుతుంది అనేసి వాళ్ళు ఇప్పించేస్తున్న సాములకి మళ్ళీ రేపు మమ్మీ లవ్ సామి జల్లెలు పెట్టు పాదం తీసుకో నువ్వు తీసుకోపో మమ్మీ తీసుకో బిడ్డ చాతన అవుతలేదు అద్వితకి సామి తీసుకొని రావుతుంది పండుగ వేసి ఇప్పుడు పైసలు అవి ఎవరు పండ్లలో బిజీ బిజీ పోయినా నువ్వు మామ గుడికాడ ఏం చేస్తు చూసేసామనా చూసావు బిడ్డ ఇవేమో కొత్త ఇప్పుడే కొనుక్కొచ్చారు పరుపులు బస్ లా కింద వేసుకోవడానికి ఏం చేస్తారు సామ్ అట్లా తీసి ఆరబెట్టాలి అట్లా ఇప్పుడు ఈ కొబ్బరికాయ ఫ్రెష్ అంటే ఇప్పంది ఇది మన పాతది ఏమంటారు మన పాతది మన పాత బాడీ పాత ఆత్మ అనుకో ఇప్పుడు గురుస్వామి నేనున్నా ఎన్ని రోజులు మనం చేసా దీక్ష మంచి కానీ కానీ ఇది తీసి దీనికైనా వాటర్ తీసేస్తాం కదా మన పాత ఆత్మ తీసేస్తాడు అంటే ఎన్ని రోజులు మన పాత చెడు ఇంకేదైనా అనుకోయి అన్ని ఖరాబ్ అయిన అన్ని తీసి అన్ని ఒక దాని పెట్టి పోసేస్తాను దీన్ని కర్పూరం పెట్టి శుద్ధి చేస్తాను అనమాట మన ఫ్రెష్ మళ్ళీ మళ్ళీ మన ఫ్రెష్ బాడీ ఈ బాడీ దాని లోపల ఆత్మ పాత ఆత్మ తీసేసారు కొత్తది బాడీ ఇది మన ఆత్మ ఎప్పుడు నింపుతాం మన ఆత్మ ఎప్పుడు నింపుతాం రేపు మార్నింగ్ గురుస్వామి నెయ్యి అభిషేకం నెయ్యి పోసామా ఆ నెయ్యి పోసినప్పుడు ఇన్ని రోజులు మనం నలిపి ఒక దీక్ష మన ఆత్మ కలిపి దీంట్లో వేసి మనం మూసేసి గురుస్వామి తీసేసాడు అడవి పోయి మళ్ళీ తీసి అయ్యప్ప మీద నెయ్యి అభిషేకం చేస్తే మన 41 డేస్ శబరి యాత్ర పరిపూర్ణం అయిపోయింది దాని అర్థం ఈ నెయ్యి అభిషేకం కూడా ఇట్లా హోల్ చేసి మూడు హోల్స్ చేయాలి కదా ఒకటే చేసి దాని ఉన్న చెడు మొత్తం తీసేసాం ఇది అంతా చెడు అనుకో చెడు తీసేసాం దీనిలో మళ్ళీ రేపు పొద్దుగాల నెయ్యి మన ఆత్మ నెయ్యి రూపం ద్వారా మనం అయ్యప్పకి ఇట్లా చేసి నెయ్యి అభిషేకం మళ్ళీ ఆయన అభిషేకం అయితే మనం కుల్పి చేసేసాం మన యాత్ర 41 డేస్ చేసిన మొత్తం దీనిలోనే కొబ్బరికాయ అంతే కొబ్బరికాయ అయ్యప్పకి చేరుతుంది ఇవన్నీ చేనా చెప్పాను అవేంటి ఇక అవి ఎందుకు పెడతామంటే మనం చిన్నప్పుడు మన గురుస్వాములు ఎట్లా నేర్పించారంటే అదొకటి కనుమల గణపతి దగ్గర కొడతాం గణేశుని ఉంటది మళ్ళీ ఇంకోటి ఏమో 18 ఎక్కేటప్పుడు రైట్ సైడ్ లో ఒకటి కొడతాం మళ్ళీ తీసుకొని కొడతారా ఆడ ఇరుముడి దగ్గర పంబ దగ్గర ఇరుముళ్ళు ఉంటాయి ఎట్లా గుర్తు పెడతారు ఇది ఒక్క కొబ్బరికాయ ఒక సైడ్ ఉంటది నాలుగు కొబ్బరికాయలు ఇంకొక సైడ్ పెట్టుకుంటాం ఆడ పంబాలు ఏం చేస్తాము స్నానం మీద వేసుకున్నాక ఆర్తికి ఇచ్చి నేను ఇడుముడి ఇస్తా ఇప్పి దానికి రెండు కొబ్బరికాయ తీసి లెక్కిస్తాను గురుస్వామి నువ్వే ఇవ్వాలా గురుస్వామిలే ఇవ్వాలి గణేశుని దగ్గర కూడా కొడతారు 18 ఎక్కేటప్పుడు ఒకటి కొడతారు సైడ్ ఇంకొక రెండు ఏమో అయ్యప్పకి ఇడుముడి చూపించినాక అంటే దర్శనం నేను వచ్చిన చూపించినాక మళ్ళా కిందికి పోయి ఈ కొబ్బరికాయ బ్రేక్ చేయాలి కదా నెయ్యిది ఆ బ్రేక్ చేసేటప్పుడు ఆ రెండు తీసిస్తాం తీసేసినప్పుడు ఇంకొకటి ఏమో మాలికాపురం దగ్గర బొల్లిస్తాం ఆ కొబ్బరికాయ కొట్టి ఉండదు కాదు బొల్లియాలి 3 రౌండ్స్ బొల్లిచ్చి వదిలేసాను ఇంకొక ఊరికే లాస్ట్ ఇయర్ ఫస్ట్ అప్పుడు రిటర్న్ లో 18 తెరింది మళ్ళీ రిటర్న్ అది కొట్టేసి మనం అయిపోయిందని దీక్ష అయిపోయిందని వస్తాం ఇది మాత్రం బ్రేక్ చేసి ఈ నెయ్యి మొత్తం ఒక క్యాన్ వేసుకొని నెయ్యి అభిషేకంలో పోయి లైన్ లో నిలబడి అయ్యప్పకి అయితే ఎందుకు 101% మన నెయ్యి ఇంత ఇస్తే ఇంత తీసేసుకొని జస్ట్ ఇట్లా రుద్ది మళ్ళీ కొంచెం వేసి అయ్యప్పకి రుద్ది మళ్ళీ క్యాన్ వేసిస్తారా ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఇక సాములు ఎక్కువ ఉంటే మాత్రం ఇక తప్పది ఇప్పుడు అంత ఇప్పుడు చిన్నపిల్లలు వేసుకొని పోతాం అక్కడ గోస గిట్ట అయిపోయింది ఇక మనతో జాని పొజిషన్ ఉంటే
అభిషేకంలో ఒక్కొక్కరు రాత్రిపూట అవుతారు, రాత్రిపూట అభిషేకం చేయరు. సో వాళ్ళకి టైం సెట్ కాదు, ఫ్లైట్లు కానీ బండ్లు కానీ ఉండే కాబట్టి బ్రేక్ చేసి ఏం చేస్తారు, దాంట్లో ఆల్రెడీ అభిషేకం ఇక్కడ నెయ్యి అంతారు. అక్కడ మన అయ్యప్ప స్వామి టెంపుల్ వెనకల్ని అంటే సన్నిహాన్ మీద ఆ నెయ్యి అభిషేకం మన నెయ్యిలో కలిపేసుకుంటాం. ఇంకా తప్పది కాబట్టి తీసుకొని ఒకరు తప్పని మనకి మన ఇతరుడు ఆన్ పని అంటే అప్పుడు అప్పటికైతే ఇది ప్రాసెస్ ఇడిముడి. అప్పట్లో ఇంకోటి దాంట్లో అవన్నీ పెడతారు, ఏది మన ఇడిముడి కిట్ అనేది కిట్ అనేది దాంట్లో బియ్యం ఎందుకు పోస్తుండేది తెలుసు అప్పట్లో. ఇప్పుడంటే బియ్యం ఏదో తీసుకున్నాడు వేస్తున్నాం కానీ కప్పట్ల బియ్యము కూరగాయలు బొట్లు మన ఇడిముడి కిట్లో బొట్లు అన్నీ ఉంటాయి, అగరబత్తిలు బొట్లు గంగాజీలు మనం వాడుకునే సామాన్ డైలీ దేవుడికి అవి పెద్దపా నడుస్తుంటే అంతా అడవి కాబట్టి నడుచుకుంటూ పోయేటప్పుడు అవన్నీ షాపులు ఉండే కాబట్టి అందులోకేం చిక్కుని పూజ చేసుకోనికి ఆడితే ఒక్కొక్కరు దానిలోకేం ఒక్కొక్క ఐటమ్ తీసేసుకొని ఆడతీసుకొని అగరబత్తిలు ముట్టించి ఆ బొట్లు పెట్టుకొని కానీ పెడుతుండే. అప్పటి నుంచే అదే శాస్త్రం నడుస్తుంది కాబట్టి అదే ఇడిముడి కిట్ లెక్క లేక చిన్న ప్యాకెట్ లెక్క వేసి అది అయిపో దగ్గర అప్పయపుతుంది. అది ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తారు బియ్యం గిట్ట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బియ్యం తీసుకుని డైరెక్ట్ ఆడనే నా సన్యాసం దరిదాపులే నన్న వేసేస్తున్నాం. అప్పట్లో బియ్యం ఏమో వండుకుంటుండే, అది అడవి కాబట్టి అక్కడ పెట్టేటోళ్ళు ఎవరు ఉండకపోతుంది. ఇప్పుడు అంటే అన్న సత్రాలు పెరిగిపోయినాయి, స్టాల్ పెరిగిపోయినాయి, అన్ని సౌలత్తులు పెరిగినాయి. అప్పట్లో సౌలత్తులు లేవు కాబట్టి అవి వండుకుంటు పెడుతుండే. ఇంకోటి ఇడిముడి దానిలో కూరగాయలు గిట్ట వేసుకోబోతుండే, కూరగాయలు బౌల్లో పెట్టుకొని పోతుండే. ఇక్కడ నాన్న 5 మంది సాములు కలిసి అక్కడ వండుకొని తిని వండుకొని మళ్ళీ పొద్దున తీసి పోతాయి. ఇప్పుడు అన్ని సౌలత్తులు పెరిగినా కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ పోయి మనమైనా 4 పెట్టుకుంటున్నాం, వేరే వేరే అయితే 2 పెట్టుకుంటాం భజన ఎక్కువ అవుతుంది అక్కడ వండుకుంటాం డైరెక్ట్ కొబ్బరికాయ. మన గురుసాములు మనకి ఇట్లా నేర్చింది మనకి తెలియదు అట్లా వాటిస్తున్నప్పుడు అట్లనే వాటియాలి కదా. మనకి డేవన్ ఎట్లా చేసి పూజ విధానం మనం అట్లనే చేస్తాం. మన సైడ్ ఎట్లుంటది, మన సిటీ హౌస్ అట్లా వేరే లెక్క ఉంటది, ఆంధ్రాలో వేరే లెక్క ఉంటుంది, కేరళలో వేరే లెక్క ఉంటుంది. వాళ్ళ గురుసాములు వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళ ఆచారాలను బట్టి వాళ్ళు మన ఆచారం గీది. దీంట్లో మనకి ఇంకా ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంకా గురుసాయం వచ్చి ఇట్లా కాదు పద్ధతి ఇంకిట్లా ఏమంటే చేయొచ్చు, మనకు తెలిసిన మట్టుకు మనం చేస్తాం. అయ్యప్పకి మొత్తం స్పెషల్గా వేయాలని ఏముండదు, మనకి ఏది అనిపిస్తే అది చేయొచ్చు, అదేం లేదు. ఇది ఒక్క ఈ ఒక్క కొబ్బరికాయ ఒకటి ఇంపార్టెంట్ వాటర్ తీసేస్తారు. పల్లవి ఇంత రాత్రి అవసరం మా ఫ్రెండ్స్ పనుకుంటే కదా. నా బ్లౌజ్ కోసం పల్లవి